ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము సహజంగా వివాహానికి సంబంధించి అన్నమాట. అందులో ఉండేటువంటి శాస్త్రాల పరంగా కూడా కొంతమందికి కొన్ని సందేహాలు అనేది ఉంటూ ఉంటాయి. అల్లుడి కాళ్ళు ఎందుకు కడుగుతారు మామగారు అని చెప్పేసి దాదాపుగా మ్యాక్సిమం పీపుల్కి తెలుసు. తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అన్న సదుద్దేశంతో తెలియచేయటం జరుగుతున్నది ఈ కార్యక్రమాల్లో ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి. అలా ఏంటంటే ఈరోజు తెలియచేసేటువంటి అంశము సహజంగా మరి మామగారు అల్లుడి కాళ్ళు ఎందుకు కడుగుతారు వివాహ తంతులు అని చెప్పేసి. అయితే ఏంటంటే వివాహ సమయంలో మామగారు ఏంటంటే పెండ్లి కుమారుణ్ణి ఉద్దేశించి, ఓ పెండ్లి కుమారుడా, పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పెంచి పెద్ద చేసి ఉన్నటువంటి మా అమ్మాయిని, అంటే నా పుత్రికను, అలాగే నా కన్యమణిని ధర్మ అర్థ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, అంటే దానమిస్తున్నాను, అంటే కన్యాదానము అని అంటాం కదా, అలా కన్యాదానము అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి అని మామగారు కోరుకుంటారు. అన్ని దానాల్లోకి కూడా కన్యాదానం చాలా గొప్పది, చాలా గొప్పది, వాస్తవంగా అన్యదానాల్లోకి కూడా. అలా ఏంటంటే మామగారు అల్లుడి కాడు కడగటం, అలాగే ఏంటంటే మరొకటి కూడా, అంటే ఇందులోనే అన్నమాట, ఓ వరుడా, నీవు ఈ సమయాన, అంటే ఎప్పుడైతే కాళ్ళు కడుగుతున్నారో మామగారు అల్లుడి యొక్క కాళ్ళు, కాబోయే అల్లుడు కాళ్ళు కడుగుతున్నారో అప్పుడు ఏంటంటే ఈ సమయాన సాక్షాత్తు అన్నమాట శ్రీమన్ నారాయణుడివి నువ్వు అని చెప్పేసి, అలాగే నా కూతురు, అంటే నా బిడ్డ లక్ష్మీదేవి అని, అందువలన నీ కాళ్ళు కడుగుతున్నాను అని చెప్పేసి వధువు తండ్రి వరుని కాళ్ళు కడగటము అనేది జరుగుతుంది. అందుకే అందరూ కూడా వారిపైన అక్షింతలు అనేది వేసి శ్రీ లక్ష్మీ నారాయణులుగా భావించటము అనేది జరుగుతుంది. నూతన దంపతులని వాళ్ళని లక్ష్మీనారాయణుగా భావిస్తాము. అలా ఏంటంటే మామగారు అల్లుడి యొక్క కాళ్ళు కడగటం ప్రధాన ఉద్దేశం అన్నమాట. మా అమ్మాయి ఈ లక్ష్మీదేవి లాంటిది అన్నమాట, మా అమ్మాయి అయినటువంటి లక్ష్మీదేవిని నువ్వు తనని వరుణ్ణిలో ఏంటంటే శ్రీమన్నారాయణుడిని చూడటం అనేది జరుగుతుంది. అలా శ్రీమన్నారాయణుడికి అన్నమాట అలా కన్యాదానము అని అంటారు. ఆ విధంగా ఏంటంటే అందువలన మామగారు అల్లుడికి కాళ్ళు కడగటము అనేటువంటి వేడుక అనేది మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో ఒకటి, మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి సాంప్రదాయం ఇది. తరతరాలుగా ఎవరో మధ్యలో పెట్టింది కాదు, తరతరాలుగా ముందు నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మంగా అన్నమాట ఇది రావటం అనేది జరిగింది. ఈ విధంగా ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటం జరుగుతుంది. అందుకని సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి, అది మర్చిపోవద్దు. ఎందుకనంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అంటే మాత్రం గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.